వెల్కమ్ టు వైఫై టీవీ. వైసీపీ నుంచి బరిలోకి దిగిన మాజీ ఎంపీ మాగుంట, టీడీపీ నుంచి మంత్రి సిద్ధారాఘవరావు, జనసేన నుంచి బెల్లంకొండ సాయిబాబా. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ పోరు హోరాహోరీగా ఉంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన నుంచి నిన్నటి వరకు ఫ్రెండ్స్గా ఉన్న మంత్రి సిద్ధారాఘవరావు, మాగుంట, శ్రీనివాసులరెడ్డి ప్రత్యర్థులుగా మారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జనసేన తన అభ్యర్థిగా బెల్లంకొండ సాయిబాబాను పోటీ చేస్తున్నారు. టీడీపీ మాగుంటను పోటీ చేయాలి అని చూసింది. ఇక వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ వైవి సుబ్బారెడ్డిను బరిలోకి దింపాలని భావించింది. తర్వాత రాజకీయం మొత్తం మారిపోయి మాగుంట టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీలో కండువా కప్పుకున్నారు. మాగుంట పార్టీ మారడంతో టీడీపీకి అభ్యర్థి కరువయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు మంత్రి సిద్ధ పేరును తెరపైకి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా పరిచయాలు కూడా ఉండడంతో పోటీ చేయాలని కోరారు. మాగుంట, సిద్ధ పోటీకి దిగడంతో ఒకప్పుడు స్నేహితులు ఉన్న నేతలు ప్రత్యర్థులుగా మారిపోయారు. ఈసారి ఎలాగైనా ఒంగోలులో జెండా ఎగురువేయాలని టీడీపీ, వైసీపీలు జనసేన ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒంగోలు లోక్సభ గెలుపు కోసం నియోజకవర్గ పరిధిలో ఉన్న మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీలు జనసేన అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు పాటించాయి. ఈ 3 పార్టీలు సామాజిక సమతుల్యత పాటించాయి. నియోజకవర్గాల్లో సామాజిక వర్గాలకు తగ్గట్లుగా అభ్యర్థుల్ని ప్రకటించాయి. మాగుంట శ్రీనివాసులరెడ్డి బలాలు, ఆర్థిక అంగబలం, కుటుంబానికి జిల్లాలో ఉన్న సత్సంబంధాలు, గతంలో ఒంగోలు ఎంపీగా పనిచేసిన అనుభవం, శ్రీనివాసరెడ్డిల బలహీనతలు, చివరి నిమిషంలో టీడీపీ నుంచి వైసీపీలోకి మారడం, శ్రేణుల్లో ఐక్యమత్యలేమి, నేతల్లో తీవ్ర అసంతృప్తి, వైవి సుబ్బారెడ్డి సహాయ నిరాకరణ, ఇదిలా ఉంటే సిద్ధారాఘవరావు బలం, బలమైన టీడీపీ కేడర్, నేతల్లో ఐక్యమత్యం, భారీ ఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సిద్ధారాఘవరావు ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడం, సిద్ధారాఘవరావు బలహీనతలు, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ టెన్షన్, కొన్ని పనుల పెండింగ్, జనసేన తన అభ్యర్థిగా బెల్లంకొండ సాయిబాబా బలం, పవన్ కళ్యాణ్ యువత, బెల్లంకొండ సాయిబాబా బలహీనతలు, మొదటిసారి పోటీ చేయడం, ఇంకొక పక్క బలమైన నాయకులు పోటీ చేయడం. ఇదిలా ఉంటే ఒంగోలు పార్లమెంటులో 15,17,000 ఓటర్లు ఉన్నారు. కమ్మ 1,30,000, కాపు 1,27,000, బీసీ 3,40,000 ఓటర్లు ఉన్నారు. ఒంగోలు పార్లమెంట్ లో అన్ని కులాల వారు ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హై, దిస్ ఇస్ నూరిన్ షరీఫ్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ. హై, దిస్ ఇస్ ప్రియా వారియర్, డు సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.